ప్రేక్షకులందరికీ నమస్కారం అండి। మనం ప్రెజెంట్ ఒంగోల్ కి నియరెస్ట్ లో ఉన్న కందుకూర్ లో ఉన్నాం। కందుకూర్ నుంచి ఇదే ఏ ఊరండి? బడేవారిపాలెం। బడేవారిపాలెంలో మనం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాం। గతంలో కూడా నేను ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక చిన్న షెడ్ మోడల్ ఉండేదన్నమాట। సో సెంటర్ కి సంబంధించిన ద్వారాలు అందులో కూడా నేను చూపించాను మీకు। పడమర సెంటర్ లో కూడా మీకు ఒక కిటికీ ఉండేది। ఒకవేళ ఎవరైనా చూడకపోతే బడేవారిపాలెం హరివాస్తును ఒకసారి సెర్చ్ చేయండి, మీకు ఓల్డ్ వీడియో కూడా మీకు కనిపిస్తుంది। సో అది లైవ్ వీడియో మనం చేయడం జరిగిందనమాట। సో లైవ్ వీడియోస్లో చాలా వరకు ఏంటంటే క్లారిటీ రావట్లేదు అని చెప్తున్నారు, కానీ లైవ్ వీడియో అనేది మన ఇంటర్నెట్కి సంబంధించింది కాబట్టి డైరెక్ట్ లైవ్ తీసుకుంటుంది కాబట్టి ఇంటర్నెట్ మనకు నెట్వర్క్ అనేది 4G 3G ఇవి ఇక్కడ, ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ స్టేషన్ కాబట్టి మనకు సిగ్నల్స్ అనేవి ప్రాపర్గా ఉండదు, అదొక్కటి గమనించండి। సో ఇవి జనరల్ వీడియోస్ అనమాట। అయితే మనం ఇక్కడ ఏంటంటే ఒరిజినల్ స్థాపత్య వేదానికి సంబంధించిన రూల్స్ మనం ఈ ఇంటి లోపల ఇంప్లిమెంట్ చేస్తున్నాం। సో 9x9 గ్రిడ్ అనేది ఏదైతే మనకు 81 బ్రహ్మస్థానాలకు సంబంధించిన వాస్తు పురుష మండలి ఉందో ఏకశితి వాస్తు పురుష మండలి అంటారు। సో ఈ ఇంటి లోపల మనం అక్యురేట్ సెంటర్ డోర్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం। సో సెంటర్ డోర్ ఎక్స్టెన్షన్లో మనం 2 టాయిలెట్స్ అనేవి తీసుకుంటున్నాం। సో ఇక్కడ వీళ్ళకు చెప్పిన ప్రాసెస్ ఏంటిది అంటే, నేను వెంకటేశ్వర గారిని కలిసినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, ఒరిజినల్ అసలు ఏన్షియంట్ సిస్టమ్ ఎట్లా ఉండేది ఆ ఏన్షియంట్ సిస్టమ్ మాత్రమే ఫాలో అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు ఒక్కసారి మా సైట్ ఒక్కసారి చూసి వెళ్ళండి, చూసి వెళ్ళిన తర్వాత అసలు ప్లాన్ ఎట్లా వస్తుంది మాకు ఒక ఐడియా చెప్పండి, దాని ప్రకారం నేను ప్లాన్ చేస్తాను సార్, నాకు కనీసం ఒక 6 నెలలు 8 నెలలు నాకు టైం పడుతుంది, సో దాని తర్వాతనే నేను మొదలు పెడతానని చెప్పారు ఆయన। అయితే దాని తర్వాత ఒక చిన్న బేసిక్ ఐడియా ప్లాన్ ఇచ్చాము। సో ఆయన 6 months వరకు మాకు మళ్ళీ కాంటాక్ట్ చేయలేదు, మరి తీసుకుంటారా లేదా మాకు కూడా తెలియలేదు। సో ఆయన ఏం చేశాడు యాక్చువల్గా అంటే ఇన్ని రోజుల నుంచి కంప్లీట్ ఇక్కడ ఏదైతే పాత ఇల్లు ఉండేదో దాన్ని కంప్లీట్గా తీసేసి అంటే డిస్మెంటల్ చేసేసి కంప్లీట్ లెవెల్ చేసేసి మట్టి మొత్తం నీట్గా చేసేసి, నేను ఏవైతే గతంలో వీడియోస్లో చెప్పానో ఈ ల్యాండ్ మొత్తం లెవెల్ చేసిన తర్వాత దీంట్లో మంచిగా నీళ్లు చల్లేసేసి దాని తర్వాత నవధాన్యాలు చల్లి అవన్నీ పెరగాలి, అక్కడ ఆవులను పెట్టాలి అనే కాన్సెప్ట్ నేను ఏదైతే చెప్పానో ఇక్కడ అవి ఇంప్లిమెంట్ చేశారు। సో ఇందాక మీకు మార్నింగ్ వీడియోలో నేను చూపించాను కదా, ఇక్కడ చూడండి ఆవులను కూడా వీళ్ళు ఆల్రెడీ తెచ్చి పెట్టడం జరిగింది। సో ఇక్కడ వచ్చేసేసి ఈ ఆవులను తెచ్చి పెట్టిన తరువాత సెంటర్ బ్రహ్మస్థానం దగ్గర ఆవులను కట్టి పెట్టేసిన తర్వాత ఈ ఆవు యొక్క గోమయము దాని తర్వాత గోమూత్రం అనేది ఈ ల్యాండ్ లో ఏదైతే పడిందో ఆ ల్యాండ్ లో పడిన దాన్ని కంప్లీట్ ల్యాండ్ లోపల వాటర్ లో కలిపేసేసి కంప్లీట్ కళ్ళాబి చల్లేసేసి ఒక 3 నెలల నుంచి కంప్లీట్ ఇదే ప్రాసెస్ చేస్తున్నారు। అంటే ఇక్కడనే కట్టి పెట్టడం అనేది చాలా చాలా పుణ్య కార్యక్రమం। ఎవరైనా ఒక గుడి కట్టాలి అంటే అట్లాంటి సిస్టమ్ మాత్రమే చాలా బాగా పనిచేస్తుంది। సో ఇది ఓన్లీ ఏన్షియన్ సిస్టమ్, ప్రెసెంట్ కండిషన్స్ ఇవన్నీ ఏం లేవు, ఏదో కచ్రా ల్యాండ్ అయినా సరే ఫటాఫటా దాన్ని లెవెల్ చేసేసి మట్టి ఫిల్ చేసి అట్లా కనిపించేటట్టు చేసేసి ఇండ్లు అనేవి కట్టేస్తున్నారు। సో అది అసలైన ప్రాసెస్ కాదు। ఒరిజినల్ ప్రాసెస్కి సంబంధించి అసలు వెంకటేశ్వరరావు గారికి ఏమర్థమైంది, ఆయన ఏం చేశారనేది ఒక్కసారి మనం ఆయన మాటల్లో మనం విందాం। సో వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి। సో మీరు మా దగ్గర ప్లాన్ తీసుకున్నారు, సో ప్లాన్ తీసుకున్న తర్వాత మా రూల్స్ ఏంటి అనేది ఒరిజినల్ గా మీరు ఇంతకు ముందు వీడియోస్ లో కొన్ని చూసారు, చూసిన తర్వాత ఆ వీడియోస్ ప్రకారం మీకు కొంతవరకు నచ్చింది, నచ్చిన తర్వాత మమ్మల్ని పిలిపించడం జరిగింది। సో పిలిపించారు, ప్రజెంట్ ప్లాన్ కూడా కంప్లీట్ గా చేపించేసుకున్నారు, అయిపోయింది। సో నేను వీడియోస్ లో చెప్పిన ప్రకారం అసలు మీకు ఏమర్థమైంది, మీరు ఏమేం చేశారు ఒక్కసారి మీ నోటితో అసలు ఎందుకు చేశారు, ఏ కారణం చేత చేశారు, ఎలా చేశారు, ఇవన్నీ ఒకసారి మా ప్రేక్షకులందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి, అక్కడ చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి। మన పురాతన వాస్తు ఇల్లు వాస్తు ప్రకారం సెంటర్ డోర్ టు సెంటర్ డోర్, సో సెంటర్ డోర్స్ అనేవి ఇంతకు ముందు ఉండేవి, అవును। సో సెంటర్ డోర్స్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే అనేది మీకు తెలుసు, అవును, టాప్ పొజిషన్ లో ఉండే అని మీరు చెప్పారు। సో అదే సిస్టమ్ ని మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అవును। సో ప్రెసెంట్ వచ్చిన వాళ్ళు ఈశాన్య ద్వారాలు తీసుకొచ్చిన తర్వాత ఎట్లా నాశనం పట్టించారు, ఎట్లా ఫ్యామిలీస్ అన్ని డివైడ్ అయిపోయాయి అనేది తెలుసు। ప్రెసెంట్ అయితే ఇంతకుముందు మా కష్టం కూడా సెంటర్ టు సెంటర్ ఉండింది, కొట్టాలు కూడా బాగున్నాం సార్ 100% ప్రెజెంట్ దాంట్లోనే మళ్ళీ మనం ఇల్లు కట్టాలి అనుకుంటున్నాం అదే ప్లేస్ లో సెంటర్ టు సెంటర్ డోర్లు పెట్టేసి పురాతన సిస్టమ్ ప్రకారం మళ్ళీ చేద్దామని అనుకున్నారు. అయితే మరి ఈశాన్యంలో పెట్టొచ్చు కదా, ఏమైతది? ఏమన్నా అబ్జర్వేషన్ చేశారా మీరు ఎందుకు మళ్ళీ సెంటర్ డోర్ కి వెళ్దామని కాన్సెప్ట్? ఈశాన్యం అంటే ఒకటి రెండు స్థానాలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. ఇబ్బందిగా అనేది నిన్న వీడియోలో చెప్పాను, చాలా పుస్తకాలు కూడా ఉన్నాయి. కానీ ఈ మధ్య వచ్చిన వాళ్ళు ఏంటిది అంటే కంప్లీట్ గా ఈశాన్యంలోనే డోర్ పెట్టాలి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కానీ ఈశాన్యంలో పెట్టిన తర్వాత ఇప్పుడు ఇదే ఊర్లలో మీరు అబ్జర్వేషన్ చేస్తే వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉందని తెలుసు. కొంచెం అటు ఇటు కొంచెం ఇబ్బందిగానే, అది ఇప్పటిప్పట్లో తెలియదు, రాను 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 తెలుస్తుంది. చాలా మంది ఒక కాన్సెప్ట్ ఏంటిది అంటే ఈశాన్యంలో డోర్ పెట్టిన తర్వాత ఏమైతుంది, వాళ్ళు కూడా మస్తు డబ్బులు సంపాదించరు కదా అని మాట్లాడుతున్నారు. నేను డబ్బుల విషయంలో ఎప్పుడు మాట్లాడు, నేను డబ్బులు ఇంపార్టెంట్ కాదు, డబ్బులకు మించి చాలా ఉంది, మన ఆరోగ్యం బాగుండాలి, ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండాలి అనేది నా కాన్సెప్ట్. అందరి కాన్సెప్ట్ ఏంటంటే అట్లా ఉంటే ఏమైతుంది, ఇప్పుడు మంచి ఒరిజినల్ ఐటమ్ కెమికల్స్ ఫర్టిలైజర్స్ వెయ్యని పంట మనకు కావాలి అంటే న్యాచురల్ ఐటమ్స్ అవి తింటే హెల్త్ బాగుంటుందా లేదంటే ఖచ్చితంగా ఎవరిని అడిగినా 100% బాగుంటుంది అంటారు ఖచ్చితంగా. ఇప్పుడు మనకు మార్కెట్ లో దొరికేవన్నీ వేస్ట్ ఆయిల్స్ కానీ ఈ పప్పు దినుసులు కానీ బియ్యం కానీ అన్ని ఫర్టిలైజర్స్ పండినవి, అవి తిన్న అందరూ బాగానే ఉన్నారు కదా. అంటే మనకు ఒక 20 సంవత్సరాల ముందు నుంచి ఏవైతే ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడకం పెరిగి 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 ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్కరు హాస్పిటలైజేషన్ కి అయ్యే పరిస్థితి అయిపోయింది. అవును, హాస్పిటల్ కి ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు, ఆ దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు ఆ పరిస్థితి. కానీ ఇది మీరు తిన్న వెంటనే రాదు, తిన్న వెంటనే అబ్జర్వేషన్ రాదు. అసలు మనం తింటూ 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 ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఎట్లయితే వస్తాయో అవి మనకు మెల్లిగా తెలుస్తాయి. ఈ వాస్తు లోపాలు గనక మనం చేస్తే అవి కూడా అట్లనే తెలుస్తాయి. ఇప్పుడు మీకు అర్థమైందా పాయింట్? ఇప్పుడు మళ్ళీ మనం ఒరిజినల్ రూల్స్ ని ఫాలో అయితే 100% మనకు ఇష్యూస్ అనేవి ఉండవు. అదే యాక్చువల్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మీ ల్యాండ్ కి సంబంధించి మీరు ఏం చేశారు? మీరు ఫ్రీగా చెప్పాలి, భయపడాల్సిన పని ఏం లేదు, ఆరాంగా చెప్పండి. చలో చెప్పండి. ల్యాండ్ గురించి ఒక 6 మంత్ డిస్మాసల్ చేసేసి ఒక ఆవును కొన్నారు డైరెక్ట్ కొన్నా. మరి లోకల్లో ఉంటాయి కదా? లేదు మనం కొంటే ప్రతిఫలం అనేది మన మనకు వస్తుంది అంటారు. అలాగా 4 నెలల నుంచి మన సైట్ లో కట్టేసి 6 నెలలు కట్టేసి నా గోమూత్రం మొత్తం ల్యాండ్ మొత్తం కంప్లీట్ గోమూత్రం గోమయం దీంట్లోనే పెట్టేసారు. దీంట్లోనే పెట్టేసి ఇప్పుడు ప్రెసెంట్ ఈరోజు ఇంకా భూమి పూజ చేస్తారు. ఇంకా నవధాన్యాలు ఏమేమి చేశారు కొంచెం ప్రాసెస్ చెప్పండి, అసలు మీరు ఏం చేశారు? ఇప్పుడు చాలా మంది అడుగు అసలు ఎట్లా చేస్తారు సార్ అని అడుగుతారు. ఇప్పుడు ఒకటి నేను చాలా మందికి ఏం చెప్తున్నా అంటే మీకు ఏదన్నా సర్వీస్ కావాలంటే మీరు డబ్బులు పే చేసి ఆ సర్వీస్ తీసుకుంటే అది పరిపూర్ణం, అంటే టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది పరిపూర్ణంగా. మీరు ప్రతి పాయింట్ టు పాయింట్ అడిగారు, చేసేసారు. చాలా మంది అట్లా లేరు, ఏదో మీరు యూట్యూబ్ లో చెప్పేసి మేము చూసి చేసేస్తామంటున్నాం, అది నాకు అర్థం కాదు. సరే ఇక ఎవరి ఇష్టం వాళ్ళది, కొన్ని పుస్తకాలు కొన్ని ఉంటాయి అవి చేసేసుకుంటారు. మీరు ఏమేమి ప్రాసెస్ చేశారు ఒకసారి చెప్పండి. నవధాన్యాలు చల్లేసి 3 మంత్స్ అయింది సార్. అది రోజు కొంచెం కొంచెం ఆవుకు పెట్టుకుంటా. ఈ 3 మంత్స్ కంప్లీట్ మన ల్యాండ్ మొత్తం ఆవును కట్టేసి గోమూత్రం గోమయంతో కంప్లీట్ మన ల్యాండ్ కంప్లీట్ చేసేసి ప్రజెంట్ ఈరోజు ఇలా పూజ చేసుకుంటున్నాను. పూజ చేసి ఓకే. ఈ పూజలో భాగంగా అసలు నేను ఏమేం చేస్తున్నాను మీరు ఎక్స్పెక్ట్ చేసిండ్రు, ఏ కారణం చేత పిలిపించిండ్రు, అసలు మనం చేసే పూజ ఎప్పుడన్నా ఎవరన్నా చేశారా, పోనీ మీ పంతులు గారికి ఏమన్నా చెప్పారా ఇట్లా మేము పూజ చేస్తున్నాము అని, లేదంటే ఇంకెవరికన్నా చెప్పారా? అసలు నేను చేసిన ప్రాసెస్ మొత్తం మీకు అంత పెద్ద బంచ్ పంపించాను. చాలా ఈయనకు పంపించిన బంచ్ అంతా ఇదంతా బంచ్ అన్నమాట. ఆల్మోస్ట్ చాలా ఒక 14 పేపర్స్ ఉన్నాయి ఇవన్నీ కలిపి 14 పేపర్స్ ఇన్ని ఉంటాయి అన్నమాట ఒక ఇల్లు కట్టాలి అన్నప్పుడు ఒక వాస్తు పూజలు ఇవన్నీ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ లో ఉండదు సో ఈనకు అసలు ఏమేం వస్తువులు కావాలి కేవలం వస్తువులు తీసుకురావడానికి ఎన్ని రోజులు తిరిగారండి మీరు మాక్సిమం 20 డేస్ ని జరుగుతుంటే ఇంకా కొన్ని మూలికలు దొరకలేదు వాటి కోసం ఈ రోజు కూడా ప్రయత్నిస్తున్నా ఓకే సాయంకాలం సాయంత్రం వరకు అయిపోతుంది రెండు హైదరాబాద్ నుంచి తెప్పిస్తాం హైదరాబాద్ ఆన్లైన్ లో బుక్ చేసి వస్తుంది సో పూర్వము ఒక మాట పెద్దలు చెప్పేటోళ్ళు ఏందంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేటోళ్ళు అవును ఇల్లు కట్టి చూడు అంటే ప్రస్తుత కాలం ఏమైపోయిందంటే ఏదో మనం ఇల్లు కడుతున్నాము ఒక బిల్డర్ కి అప్పచెప్పేస్తే మొత్తం కట్టిచ్చేస్తాడు తాళాలు ఇచ్చేస్తాడు మనం పోయి గృహప్రవేశం చేసుకుందాం అనేది కాన్సెప్ట్ ఈ కాలం అయితే పూర్వం ఏ విధంగా అయితే కట్టినరో ఆ విధానం ఇప్పుడు మీరు కడుతున్నారు అవును 100% వాస్తు మొత్తంలో మనం ఇప్పుడు పాటిస్తున్నది ఒక 20-25% అండి దానికి మించి కాదు ఇది కాదు కాదు ఇది ఎంత కష్టంగా ఉంది అనేది మీకు అనుభవించింది కదా ఒక్కసారి అసలు మీరు ఏం చేసిండ్రు ఏం తెచ్చిండ్రు ఏం చేయగలిగిండ్రు మీకు పాసిబిలిటీస్ ఏం జరిగినాయి ఒక్కసారి చెప్పండి చెప్పండి ఒకసారి మేము ఇటుకలు తెచ్చాం బీజాక్షరాలు రాయించాం పోతే వనమూలికలు తీసుకొచ్చాం అవి కూడా కొన్ని దొరకలేదు కొన్ని ఆన్లైన్ లో తెప్పించాం అప్పటికి ఇంకా 2-3 దొరకలేదు వాటికి ఏదో వేరే ఆల్టర్నేషన్ సెట్ చేసి చేస్తున్నాం మ్యాక్సిమం 6 months నుంచి ఈ ప్రాసెస్ లో ఉంటే ఈ రోజుకి ఒక కంప్లీట్ ఒక పొజిషన్కి వచ్చేసాం ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇవన్నీ పంపించిన తర్వాత ఇవన్నీ అసలు ఎవరు పెట్టుకుంటారు మామూలు ఏదో పూజ చేసుకుందాం షార్ట్ కట్ లో రీసెంట్ గా మీరు ఒక మాట చెప్పారు కదా ఇప్పుడు ఇదే మాట మీరు పంతులు గారిని అడిగారు కదా పంతులు గారిని అడిగాను ఆయన ఏమన్నాడు ఇప్పుడు అంతా షార్ట్ కట్ లో చేస్తున్నది ఇది పూర్వం వాస్తు ప్రకారం పూర్వం ఏ చేసినా ఇల్లు కట్టిన సేమ్ ఇదే పద్ధతిలో ఉండేది ఎక్కడ చూడలేదు ప్రజెంట్ ఎవరు ఏం సిద్ధాంత్ గారు ఏంది అంటే ఈ విధంగా హరి గారు ఈ ప్రాసెస్ ఈ విధంగానే చెప్పేసి అన్నారు సార్ సో పంతులు గారు సాటిస్ఫై అయ్యారు సాటిస్ఫై అయ్యారు నేను కూడా చేస్తాను నేను కూడా వస్తాను నేను కూడా చూస్తాను అని చెప్తున్నాను చూస్తాను ఆల్రెడీ వచ్చాడు ఉదయం భూమి పూజ చేశారు రేపు మార్నింగ్ కూడా వస్తారు ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు ఓకే సో ఇవన్నీ చూసిన తర్వాత మీ సాటిస్ఫాక్షన్ ఏంటి మరి అంటే ఒరిజినల్ సిస్టమ్ ఫాలో అవుతున్నారు కదా మీ సాటిస్ఫాక్షన్ ఏముంది నేనైతే 100% సాటిస్ఫై 100% అయ్యారు సో ఈ వస్తువులు తీసుకురావడము ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందిగా ఉండింది ఇబ్బందిగా ఉన్నా కూడా వాస్తు ఒక్కలే ఉండి చేసుకుంటున్నాను ఒక్కనే ఉండి చేసుకుంటున్నాను ఓకే చేయలేదు నేనైతే 100% సో ఒరిజినల్ రూల్స్ అంటే ఇప్పుడు కొంతవరకు అయితే మీకు అర్థమైందా అయినాయి సార్ ఓకేనా సో ఇప్పుడు ఇందులో అసలు ఏమేమి ఉన్నాయి అనేది ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ ఇదంతా చూస్తున్నారు కదా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట ఇదంతా కూడా సో ఈ ప్రాసెస్ అంతా ఇప్పటికి నేను 3 మాత్రమే చేపించాను ఎందుకంటే ఈ మొత్తం సిస్టమ్ చేసే వాళ్ళైతే ఈ కాలంలో లేరు సార్ ఇవేందో క్లియర్ గా కనిపిస్తలేవు అంటున్నారేమో ఇవన్నీ కనిపించేవి కావు మీకు చూపించేవి కావు ఎవరికైతే టోటల్ ప్రాసెస్ కావాలో మేము దగ్గరుండి మీకు టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మేము దగ్గరుండి దీన్ని చేపించాలి సగం సగంతో చేపిస్తే మాత్రం అది ఫలితం ఉండదు కాబట్టి దీని గురించి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి రూల్స్ ప్రకారం వెళ్దాము అని ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రాసెస్ అంతా చెప్పంగానే అమ్మో ఇవి చేయగలుగుతామో లేదు అని చెప్పి చాలామంది డ్రాప్ అయ్యారు నేను రీసెంట్గా కూడా ఏలూరులో కంప్లీట్ పూజ గురించి మొత్తం చెప్పాను చెప్పిన తర్వాత ఇదేందో మాకు తేడాగా ఉందండి మాకు అర్థం కావట్లేదు ఇదేందో మాకు అసలు మా పంతులు గారికి ఏమో ఇదేమో తెలియదంట ఆయన కొత్తగా వింటున్నా అంటున్నాడు అని చెప్పి మాటలు చెప్పారు కేవలం పెద్దవాళ్లకు మాత్రమే వీటికి సంబంధించిన పరిజ్ఞానం ఉంటుంది మన తెలుగు రాష్ట్ర ప్రజల కోసం నేను ఏదైనా ఒక ఒరిజినల్ సిస్టమ్ తీసుకొని రావాలి పూర్వం పాటించిన సిస్టమ్ తీసుకొని రావాలనే ఒక కాన్సెప్ట్లో నేను దీన్ని తీసుకొని వచ్చి మీ అందరికీ నేను అందిస్తున్నాను సో నేను కష్టపడ్డాను చాలా వరకు తిరిగాను చాలా వరకు దీని యొక్క సబ్జెక్ట్ నేర్చుకున్నాను దానికి తగ్గట్టుగా నేను అందరికంటే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తాను మీకు ఇవన్నీ చేసి పెడతాను ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా మీకు మీరు చేసుకుంటా అంటే మీరు పుస్తకాలు చదవండి, గురువుల దగ్గర నేర్చుకోండి, తమిళనాడు వెళ్ళండి, మహారాష్ట్ర వెళ్ళండి, గుజరాత్ వెళ్ళండి, ప్రాసెస్ అంతా నేర్పించే వాళ్ళు ఉంటారు, స్థపతుల దగ్గర తిరగండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాత్రమే చెప్తారు, అన్నీ కలిపి ఏ స్థపతి కూడా మీకు చెప్పరు. ఎంత తిరిగానో నాకు తెలుసు, ఎంత నేర్చుకున్నానో నాకు తెలుసు. సో పుస్తక రూపంలోనే కావాలి అంటే ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఏ పుస్తకాల్లో దొరకవు, చాలా కష్టమైనది. కాబట్టి ఒరిజినల్ రూల్స్ కావాలంటే మాత్రమే మా హరివాసును మీరు సంప్రదించారు. జనరల్ అంటారా, ఇప్పుడు జనరల్ కూడా స్టార్ట్ చేస్తున్నాను త్వరలో, మీరు అది కూడా తీసుకోవచ్చు.